ఇద్దరికి మతిమార్పు ఉంటే స్మార్ట్ శంకర్ అంటారు, అదే ముగ్గురికి మతిమార్పు ఉంటే నేను చెప్పను, మీరే చూడండి. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ బ్యాచిలర్ బాబులు అలాంగ్ విత్ స్టీవ్. పక్కనే ఉందిరా, పైకి చూస్తావురా. గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే గుచ్చే చుప్పుల్లోన అరవిచ్చే నవ్వుల్లోన నచ్చే వేళల్లోన మరు మల్లెల వాన ఉదేహమై ప్రాణమై అబంధమై ఉండాములే. మరి ఏం చేశారు గానీ మీ కాస్ట్యూమ్ సూపర్ ఉంది, భలే స్మార్ట్ గా ఉన్నారు. రొమాన్స్ విత్ కామెడీ ఈరోజు అన్నమాట. అది రొమాన్స్ లో లేదు, హారర్ సినిమా దగ్గర నుంచి చేస్తే ఎలా ఉంది అలా ఉంది. రీసెంట్ గా మనకు ముద్దు పెట్టారు కదా శేఖర్ మాస్టర్. నేను ఎవరికి పెట్టలేదు, అశు గారు నాకు పెట్టారు కదా. నీకు ఆ వీడియో క్లిప్ వైరల్ అయ్యి మా ఫ్రెండ్స్ చూసి అరే అశు ఎంత అదృష్టవంతుడు అలా అన్నారు. అశు అదృష్టవంతుడా, నువ్వు అదృష్టవంతుడా? అశు అదృష్టవంతుడు అన్నారు. పాల బుగ్గలు తీసి ఎవరికి దొరకవు కదా. ఎక్కడనే అసలు నీకు బుగ్గలు ఇవే, తగ్గించుకుంటే మంచిది. యాక్చువల్లీ నాకు బొక్కలు అని అనిపించింది. బొక్కకి ముద్దు పెట్టిందిరా, బుగ్గలకి కాదు బొక్కకి. అయినా నీకు అందరికల్లు నీ మీద ఉన్నాయి, నీకు దిష్టి చుక్క పెట్టాలి. అసలు అబ్బాయిలు చూస్తున్నారని నాకు దిష్టి చుక్కలు పెట్టుకుంటూ పోతే నా ముఖం నీ ముఖంలో తయారవుద్ది. అసలు నువ్వు పక్కుంటే మాట్లాడాలనిపించలేదు, లోపల పో అర్జెంట్గా. అరుస్తావేంటి అంటే నీకు దిష్టి తాల కూడా అప్పుడు అరుస్తాను మేడం. కొంచెం మేడం అంట మేడం అన్న లేదంటే కొడతారు అప్పుడప్పుడు. మీకు చెప్పడం మర్చిపోయింది సార్, ఇది నా ఇల్లు, మంచి ఆవిడ, లైఫ్ బిందాస్ ఉంది సార్. అప్పుడప్పుడు రొమాన్స్ లు చూస్తున్నారుగా అన్ని, అంటే బయటే చూస్తున్నాం, ఇంకేం చూడట్లా. కాకపోతే దేవుడు నాకు చిన్న డిఫెక్ట్ ఇచ్చాడు సార్. అంటే అప్పుడప్పుడు మన స్మార్ట్ శంకర్ లో మన రామ్ మర్చిపోతుంటాడు కదా, అట్లా 10 సెకండ్ కోసం నేను మర్చిపోతా, మతి మార్పు అనమాట. నా ఆవిడ వెయిట్ చేస్తాను సార్, నేను లోపలికి వెళ్తా. ఏది మాస్టర్ డాన్స్ ఆడతాడు అవినాశ్ అని ఆడమంటే కొర్రమీసం. వాడికంటే ఇంతైనా మీసం ఉంది, వీడికేముంది మాస్టర్ అందులోనే కొర్రమీసం గోలీ సోడా అంట బోడిపొచ్చి ముఖం వేసుకునే. అది సరే గాని జ్ఞాని, ఈ ప్రపంచంలో ఇంత మంది అమ్మాయిలు ఉండగా నువ్వు నన్నే ఎందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు? అందమైన అమ్మాయిలు ఎవరికైనా దొరుకుతారు, కానీ నీలాంటి దేవతలు నాకు ఒకరికి దొరుకుతారు. ఆడు తిట్టాడు మాస్టర్. నమస్తే. నమస్తే. నీకు కూడా ఉన్నది అప్పుడప్పుడు మతి మార్పు, అంతే 10 సెకండ్స్ మర్చిపోతుంటాను. సారీ మాస్టర్, నేను ఇంట్లో పోతా. ఓకే ఓకే. తల్లి కొడుకులాగా డాన్స్ చేస్తున్నారు, రొమాంటిక్ కపుల్ లాగా చేయట్లేదు. వన్ మోర్ టైం నాడు లోపడ్డాడు, దండం పెడి తప్పు కాలు మొక్కవో నాడు. మా పిల్లని ఎట్లా కంట్రోల్ పెట్టుకోవాలి, నన్ను చూసి నేర్చుకోవాలి ఒక్కొక్కసారి. వాళ్ళిద్దరు సౌండ్ చేశారు, నువ్వు సౌండ్ చేయలేదు ఏదో అన్నారు వాళ్ళు. నాకు చిన్న మతి మార్పు ఉంది సార్, 10 సెకండ్స్ ఉంటుంది. అలా 10 సెకండ్స్ ఉంది, నాకు 5 సెకండ్స్ ఉంటుంది. డైలాగ్ మర్చిపోతారా? పోనీ బతుకుచారా? ఏం సార్ కుక్కలు కట్టాల్సిన చేసి చైర్ కట్టడం అనుకుంటున్నారా? అవును. యాక్టింగా? అయిపోయి చిన్నప్పుడు ఫ్రెండ్స్ రా, ముగ్గురం పక్క పక్క ఇళ్ళలో చేరావురా. అవునరా. నువ్వేంట్రా అంత చుట్టూ పెంచు ముక్కురా? మొక్కానరా, ఇప్పుడు చెప్పు. ఈ మొక్కు కాదురా, దేవునికి మొక్కినా అందుకే వదిలేసాడు. మామ మంది తెచ్చినా గానీ టీపై తేవడం మర్చిపోయినరా? అరే మందు మరి మొక్క మీద పెట్టుకుని తోతవా, టీపై తీసుకొని వస్తారా? అరే ఇప్పుడే కదరా మందు తీసుకొచ్చింది, మొత్తం మాడేస్తాడు ఏం రేడు అవలగాడు ఉన్నాడు. అరే రాజు స్టఫ్ అయిపోయిందిరా, సుజ్జి స్టఫ్ తీసుకొని రాయే. Ha 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 ha!
నీ పిల్లని చెప్తే నా పిల్లని తీసుకొచ్చిందిరా. అదిరా, ఏదైనా నా పిల్లం అంటే నాకు చాలా ఇష్టం రా. ఇద్దరు ఆల్మౌలు ముద్దులు పెట్టుకుంటే నువ్వు ఇటు తిరుగు. అరే ఏమ్రా, మీ పిల్లలకి మొత్తం బుద్ధి లేకుండా పోయింది. మతి మరపు అరా ఈయన పట్టుకొని మూడు అంటే. నీకు పిల్లం పిల్లలు ఉన్నారని మర్చిపోయావా? ఇంటికి రావా? నన్నెందుకు కొట్టొచ్చా మనవు? ఏమన్నావు? ఒక్కసారి మళ్ళీ చెల్లమ్మ అని మళ్ళీ పిలు. వదలండి. మొగుడు అయితే మాత్రం చెప్పుకుంటారా మొగుడిని అని? ఆగు, వెళ్ళి లోపలికి వెళ్ళిపోతాం రా ఇంటికి. అరే ఏమ్రా, నీ పిల్లలు తన్నిందా బయటపడ్డావు? ఎందుకు కొడతావురా? ఏమి కొట్టిందేమో అనిపించింది రా బయటపడ్డావుగా. అదే కొట్టిందా? నన్ను ఎందుకు కొడతా? మందు తీసుకురమ్మని ముందు దోషింది అంతే. ఏమే, రాత్రి 10 అయింది, దోమలు కొడతాను. ఏ, నన్ను వచ్చి లోపల తీసుకెళ్ళు. ఈడు చెల్లె అన్నాడు, ఈడు మా ఆయన కాదు. దూల తీరింది అలాగే. ఒసే, ఫ్రిడ్జ్ లో పాలు ఉన్నాయి, మల్లె పూలు ఉన్నాయి, అవి బెడ్ మీద వేసి నన్ను వచ్చి తీసుకో బయటికి. పనికి మా లెదలకి నేను దొరకడం ఎక్కువ అంటే ఈడు మొఖానికి మందు అంట. మరుసటి రోజు ఉదయం 8 గంటలకి రాత్రి తాగింది. దిగింది సార్, మీరు అడగండి సార్, రాత్రి ఇదే బట్టలతో తాగారు, మళ్ళీ ఇదే బట్టలతో ఆఫీస్కి వెళ్తాం అని. అదే అడుగుదాం అనుకున్నా. మీరు అడుగుదాం అని తెలిసి ముందే చెప్పేశాను. రాత్రి తాగి ఏదో చేశానా? ఏమైనా? ఏం చేయలేదు. ఏం చేయగలరు? పోనీ బతుకుచారా? సర్లే, ఇదిగా ఆఫీస్కి వస్తా. మరి ఆఫీస్కి వెళ్తున్నాను, ఏమైనా మూతి పొగులు దిమ్ముయ్. ఆఫీస్ పోయి మల్లెపూలు తీసుకొని వస్తా. ఆఫీస్ లో మల్లెపూలు అమ్ముతారా ఏంట్రా? పాపం చిన్న పిల్లని చూసి ఆడుకుంటారు. నువ్వు చిన్న పిల్లవే, ఆడు చిన్న పిల్లవాడు. ఈడు షూ చెప్పులు లేకుండా వెళ్తాడు కొత్తగా ఆఫీస్కి. నా పిల్లని దాపించి సార్. ఒసే, మొగుడు ఆఫీస్ అవుతుండు, రావాలని తెలియదా నీకు? పోతున్నా ఆఫీస్ అవుతున్నా, మళ్ళీ ఏమైనా ఉందా? ఎదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, అది నీ దేవత. ఏంది జల్దీ పోయి జల్దీ రా, లేకపోతే నీకు చూస్తాం. మళ్ళీ ఇప్పుడే సాయంత్రం అయిందంటే చాలు. ఇది ఊరు చూడ, పెద్ద పని అయిపోయింది. ఈడు ఎక్కడికి వెళ్తాడు ఇప్పుడు? అమ్మా మాస్టర్, ఎప్పుడు ముందు నుంచే చూసినా నా పిల్లని, ఎంత నుంచి ఎప్పుడు చూడలే. కత్తిలాగా ఉంది ఫిగర్. నోటి మీద అంత అందరు చూస్తారు. చెల్లెమ్మా, ఏమైనా ఉంటే లోపల వెయిట్ చేసుకోపోరి. మీరు సరసా లోపల ఆడుకోండి. కాదు చెల్లమ్మ, పొద్దున్న గోలా, సాయంత్రం గోలా, రాత్రి గోలా, చెల్లమ్మ లోర కొట్లాడుతురు పోయి అప్పట్లో పంపిస్తావా? నీ నోట్లో మన్ను పోయ్యా. నీ పిల్లని కొడుతుంటే ఏం చేస్తావురా? మీ అందరి దగ్గర ఒక విషయం దాచాం. బేసిక్ గా మా ముగ్గురికి మతి మార్పు ఉంది అనమాట. ఇది మీ విషయం, మీదే దాచినందుకు మమ్మల్ని క్షమించండి. మీ దగ్గర ఈ లోపం ఉంది అంటే ఆ లోపం చూసి నిన్ను వదిలేస్తానని ఎలా అనుకుంటున్నావు? ఈ లోపం అని చెప్పకండి, మతి మార్పు అని చెప్పండి. ప్రేమించింది నిన్ను, నీ మతి మార్పుని కాదు. అవునా? ఏ, ఇంకేమైతే నా మతి మార్పు నీకు ఓకే అనమాట. చెల్లమ్మ ఎక్కడెందుకున్నావు?